ఐసీఏ క్రికెట్ గ్రౌండ్ కరీంగూడలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించుకుని అందులో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీఆర్9 టీవీ 2018 క్రికెట్ లీగ్ 22 ఏప్రిల్ 2018 ప్రారంభించారు. ఈ మ్యాచ్ లో పలు కార్పొరేటర్ టీమ్స్ పాల్గొన్నాయి. 27 మే 2018 ఫైనల్ మ్యాచ్ నిర్వహించుకుని అందులో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. అందులో గెలుపొందిన వారు ఫస్ట్ ప్రైజ్ హైదరాబాద్ లయన్స్ టీం గెలుపొందగా ఫస్ట్ క్యాష్ ప్రైజ్ 25,000 రూపాయలు మరియు ట్రోఫీని అందజేశారు. సెకండ్ ప్రైజ్ స్ట్రైవింగ్ స్టార్స్ టీం గెలుపొందగా సెకండ్ క్యాష్ ప్రైజ్ 15,000 రూపాయలు మరియు ట్రోఫీని అందజేశారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రాజుకి దక్కింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TUWJH143 కోశాధికారి మారుతి సాగర్, ఇస్మాయిల్, అమిత్ భట్టు, కీసర మండల ఎంపీపీ రామారం సుజాత, సర్పంచ్ గంగి మల్లేష్, ఎస్ఐ వెంకన్న, వైఎస్ఆర్సీపీ పార్టీ కీసర మండల అధ్యక్షుడు ఉద్యమారి సోమన్న, రాంపల్లి ధ్రాయర గ్రామ పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. TUWJH143 కోశాధికారి గౌరవనీయులైనటువంటి మారుతి సాగర్ గారిని వేదికపైకి ఆహ్వానించారు. ఇస్మాయిల్ సాగర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. హైదరాబాద్ సెక్రటరీ అయినటువంటి అమిత్ భట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఎంపీపీ శ్రీమతి రామారావు సుజాత గారిని వేదికపైకి ఆహ్వానించారు. సర్పంచ్ గంగి మల్లేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కీసర మండల అధ్యక్షులు సోమన గారిని వేదికపైకి రావాల్సిందిగా, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రావాలని కోరుతున్నారు. ఈనాటి కార్యక్రమానికి ముందుగా ఆలస్యమై వచ్చినందుకు మీ అందరికీ మా యూనియన్ పక్షాన మా పక్షాన కూడా అపాలజీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడో 10:00 దాదాపుగా 10 గంటలకు అయిపోయిందంటే చాలా లేట్ అయింది. కాకపోతే క్రీడాస్ఫూర్తి అనేటటువంటిది ఈ ఆలస్యాన్ని అన్నిటి కూడా మన్నిస్తున్నటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు కూడా రావాల్సిండే, కొంత అనివార్య కారణాల వల్ల మీరు రాలేకపోయారు. ఈనాటి TR9 న్యూస్ నిర్వహించినటువంటి క్రికెట్ లీగ్ ఒక చక్కటి క్రీడాస్ఫూర్తికి ఇది నిలువెత్త నిదర్శనంగా నేను భావిస్తూ కార్యక్రమానికి వచ్చినటువంటి సహచర మిత్రులు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులైనటువంటి ఇస్మాయిల్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అమిత్ భట్ గారికి, అదేవిధంగా స్థానిక మండలాధ్యక్షురాలు మేడం సుజాత గారికి, సర్పంచ్ గారికి, తర్వాత ఉప సర్పంచ్ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, ప్రధానంగా ఒక ఛానల్ రన్ చేస్తూ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా జర్నలిజం అనేది ఒక పక్క నిర్వహిస్తుంది, మరోపక్క ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు TR9 ఛానల్ మహేష్ నేను ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా రమేష్ను అభినందిస్తా ఉన్నాను. ప్రతి మనిషి కూడా
తన తన వంతు భూమికను పోషిస్తూనే మరో పక్క మరో పార్శ్వాన్ని వేరే రకంగా అంటే కొంత సామాజిక సేవ కావచ్చు, క్రీడా స్ఫూర్తి కావచ్చు, ఇలాంటి అలవాట్లను కూడా కొంత ఎంకరేజ్ చేసే దిశగా ఈరోజు మీడియా అనేది ఒక్క అంశాన్ని తీసుకెళ్లి ప్రజలకు ఒక పక్క సమాచారాన్ని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఏదైతే సమాచారాన్ని చేరవేసేటటువంటి ప్రధాన భూమిక పోషిస్తూ ఉందో దాంతోపాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేటటువంటిది నేను అభినందించదగ్గ విషయంగా టీఆర్ఎన్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. దీంతో పాటు మిత్రులారా, క్రీడా స్ఫూర్తి అనేటటువంటిది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఈ మధ్యనే చూసుంటారు, దాదాపుగా ఒక 15 రోజుల క్రితం క్రీడల్లో రాణించేటటువంటి వారికి 2% ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించే దిశగా దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి ఉద్యోగాల్లో 2% కేటాయించడం పట్ల మనందరం కూడా ఈ వేదిక ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకంటే క్రీడలు అనేవి ఎంత దాంతో దేహదారుఢ్యాన్ని అనేటటువంటిది కానివ్వండి, శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా మిగతా అన్ని అంశాలతో జోడించుంటాయి. కాబట్టి ఈరోజు దాదాపు 29 రకాల క్రీడలకు ఇందులో అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2% రిజర్వేషన్ అనేటటువంటిది అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే చదువుల్లో కొంత కోటాని ఇస్తూ జాతీయ స్థాయిలో 2% కోటా అనేటటువంటిది ఉన్నత చదువుల కోసం ఆల్రెడీ ఇప్పటికే సెంట్రల్ లెవెల్లో జరుగుతూ ఉంది. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల్లో కూడా 2% అనేటటువంటి 259 జీవో అనుకుంటా తాజాగా తీసుకొచ్చారు ఈ వేదిక ద్వారా. నేను ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది క్రీడల్లో వచ్చేటటువంటి అందరికి కూడా మేలు జరిగేటటువంటి అంశం. ఈరోజు నిజంగా కూడా రాణించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని కూడా ఈరోజు పర్టికులర్లీ ఎక్కడన్నా స్కూళ్ళల్లో మీరు చూస్తుంటారు, దాదాపుగా గ్రౌండ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. గ్రౌండ్లో ఉన్న స్కూళ్ళల్లో తమ పిల్లలు చదివించాలనేటటువంటి భావనలో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. సో ఎందుకంటే ఏదైనా సరే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక పక్క చదువుతో పాటు మరో పక్క క్రీడను కూడా అందించాలనేటటువంటి ఒక జిజ్ఞాసతో ఈరోజు పేరెంట్స్ యొక్క మెంటాలిటీ కూడా ఆ రకంగా ఫిక్స్ చేసుకుని ముందుకెళ్తున్నారు. కాబట్టి మనంతా బాధ్యతగా ఇక్కడ ఉన్న నేను రాజకీయ నాయకులు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఏవైనా స్కూళ్ళు పెట్టేటప్పుడు తప్పనిసరిగా గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్కే అనుమతి ఇచ్చే దిశగా మీరంతా కూడా పాటుపడాలని చెప్పేసి మరొకసారి నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. గెలిచినటువంటి జట్టుకు శుభాభినందనలు, ఓడినటువంటి జట్టు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ నేను యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనే గారు. ఈరోజు రంపాలయ గ్రామ పరిధిలో నిర్వహించిన TR9 వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్కు నాతో పాటు ఇచ్చేసిన గౌరవనీయులు మార్తి సాగర్ గారికి, అలాగే మరియు ఇస్మాయిల్ గారికి, ఇంకా అమిత్ గారికి, స్థానిక సర్పంచ్ గంగి మల్లేష్ గారికి, మరియు ఎక్స్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వార్డు సభ్యులు మహేందర్ గారికి, గ్రామ పెద్దలు లక్ష్మీ నరసింహ గారికి, మరియు వైఎస్ఆర్పి అధినేత అధ్యక్షులు నాగారావు కూడా ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళకుండా వ్యాయామం చేస్తారు, క్రీడల్లో ఎవరు పాల్గొంటారో వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మా మండలిలో కూడా వాలీబాల్ క్రీడాకారులకే ఎక్కువ జాబ్స్ రావడం జరిగింది. కాబట్టి చదువుతో పాటు కూడా మన పిల్లల్ని మంచి స్కూల్లో ఎన్నుకొని గ్రౌండ్ కంటే వాళ్ళకి ఇష్టమైన చదువుతో పాటు వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో పంపించి మన భావితరాల్లో కూడా ముందుగా పాటలు వేస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఈ గ్రౌండ్ చూసినప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం చాలా బాగుండే గ్రౌండ్ తీసుకున్న వాళ్ళు కూడా ఏమైనా సౌకర్యాలు కావాలనుకున్నప్పుడు మా గ్రామ పంచాయతీ అయినా మండలి కానీ ఇస్తే మా వంతు కూడా మేము సహాయం చేసి క్రీడాకారులకు ముందుకు తీసుకెళ్తాడుగా భావిస్తామని కోరుకుంటూ, జిల్లా కలెక్టరేట్ లో ఆవరణలో కూడా ఏ ప్రోగ్రామ్ అయినా గౌరవ కలెక్టర్ గారు 2 డేస్ ఎంప్లాయ్మెంట్ అందరికి ఎనర్జీ కోసం అని 2 రోజులు మొత్తం ఆటలు పొట్లు పెడతారు. వాళ్ళు 6 నెలలు పనిచేసినంత కూడా 2 రోజుల్లో మర్చిపోయి ఇంకా ఉత్సాహంగా రెట్టింపుగా పనిచేస్తారు. కాబట్టి శరీరానికి ఇవన్నీ అవసరం కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన TR9 బృందానికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నారు. సభ
సభకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అన్నగారు, సాగర్ అన్నగారికి, భట్ అన్నగారికి, ఇస్మాయిల్ అన్నగారికి మరియు మండల ప్రెసిడెంట్ ఎంపీ విశ్వజాత అన్నగారికి మరియు వార్డ్ మెంబర్ నాయక్ గారికి, మాజీ ప్రభుత్వ శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ మనోజ్ గారికి, మాజీ వార్డు సభ్యులు రామపెట్టులు లక్ష్మీ నరసింహ గారికి, వైఎస్ఆర్ సిపి సోమన గారికి మరియు నెల రోజుల నుంచి ఎన్నగా వానగా అతి కష్టంగా తమ ఉత్సాహాన్ని మెరుగుపరిచే విధంగా ముందుకొచ్చి ఎండగిట లెక్కకుండా ఆడినటువంటి క్రికెట్ సోదరు కుటుంబాల అందరికీ, చేరిపోయిన అందరికీ సభ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కటి కార్యక్రమం. మా మిత్రుడు రమేష్ అన్న గారు అతి తక్కువ షార్ట్ పీరియడ్లోనే ఒక TR9 టీవీని ఛానల్ని ఓపెన్ చేసి తనవంతు బాధ్యతగా నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలనే ఉద్దేశంతో తన ఉత్సాహాన్ని మెరుగుపరుచుకుంటూ ఒకవైపు ఛానల్ నడుపుతూ ప్రజా సంఘటనలు కానీ, ప్రజా సంక్షేమాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒకవైపు సామాజిక అభివృద్ధి కోసము డెవలప్ చేస్తూ మరొక వైపు విద్యార్థుల ఆటపాటలు వారి క్రీడ ఉత్సాహాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక 1 మంత్ నుంచి క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు చివరిగా ఈ ముగింపు కార్యక్రమానికి రైతులు అందుకోబోతున్నటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అన్న, మా గ్రామ పంచాయతీ తరఫున మీకు ఎలాంటి ఎంపు కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో ఈ గ్రౌండ్కు మేము ఎన్నో ప్రోగ్రామ్ చేసినాం. ఇక్కడనే పెద్ద పెద్ద టోర్నమెంట్ గిట్టా జరిగినాయి. అయితే ఇప్పుడు వేరే వాళ్ళు లీజ్ తీసుకోవడంతో కొంతమంది డెవలప్మెంట్లో వెనుక ఉందన్నట్టు కొంచెం కనబడుతుంది ఉన్న పరిస్థితులను బట్టి. మరి ఆ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారో మా దృష్టి తీసుకెళ్తే తీసుకొస్తే వారికి తీసుకొని గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి డెవలప్మెంట్ చేపట్టడానికైనా మేము ముందున్నామన్న. రమేష్ అన్న గారు, మీరు ఎలాంటిది దృష్టి తీసుకొచ్చిన యజమాన్యం, మీ యజమాన్యం తరఫున ఈ లీజు తీసుకున్నటువంటి యజమాన్యం తరఫున మాకు ఒక మెమోరాండం ఇచ్చినట్టయితే దాని యొక్క పరిధిలోకి తీసుకొని డెవలప్ చేసేందుకు ముందుగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక విషయం ఏంటంటే మా ఊర్లో ఈ ఛానల్ తరఫున పెట్టడము రమేష్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా ఊరిలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజ అభివృద్ధి కోసం మంచి పెద్దలు ప్రవర్తన చేస్తున్నారు. మళ్ళీ రిపోర్ట్ చేయడం బాగాలేదు సరే. ఈనాటి కార్యక్రమము కొనసాగించాల్సిన దానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. TR9 యాజమాన్యం నిర్వహించినటువంటి ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాకులందరికీ, ఈ వేదికను పంచుకుంటున్న వ్యక్తులందరికీ, నెల రోజులుగా ఈ క్రీడల్లో శ్రమించి పనిచేసిన, అదేవిధంగా క్రీడా ప్రతిభను చాటుకున్న వ్యక్తులందరికీ కూడా తెలంగాణ క్రీడా వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇప్పటికే ఆలస్యమైంది. ఏదేమైనప్పుడు కూడా వృత్తి నైపుణ్యంతో పాటు, వృత్తి నైపుణ్యాన్ని చాటుకోవడంతో పాటు సామాజిక హితం కోరి, సామాజిక బాధ్యతను గుర్తెరిగి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జర్నలిస్టుగా ఉన్న వాళ్లకు ఒక మంచి ఉద్దేశంగా తీసుకొని నిర్వహించడం అనేది అభినందించదగ్గ విషయం. ఈ సందర్భం లోపల ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా గడిచిన నెల రోజులుగా ఓపికగా మీ క్రీడా ప్రతిభను చాటుకోవడం కోసం, అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం జరిగినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు, గెలిచిన మిత్రులకు అభినందనలు, అదేవిధంగా గెలవడం కోసం పోరాటం చేసిన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ గెలుపు ఓటములు పక్కన పెట్టి కేవలం ఇది ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించినటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మిత్రులందరికీ కూడా
హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కు మమ్మల్ని ఆహ్వానించడం పట్ల కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి భవిష్యత్తులో మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఈ కార్యక్రమాలు మరింత విజయవంతం లేదు. ఇప్పుడు కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్ కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.
The family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital Prakana, ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.